ఎలమంచిలి స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన సేవాదళ అధ్యక్షులు శెట్టి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలమంచిలి రాంబెల్లి మండల జనసేన సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కోన తాతారావు మాట్లాడుతూ జనసేన ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జన సైనికులు పనిచేస్తున్నారన్నారు. అందుకోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2019 సంవత్సరానికి రాష్ట్రంలో జనసేన కీలక రాజకీయ పార్టీగా అవతరించబోతుందన్నారు. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలకు జనసేన ఫేవర్ పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలియక కుయుక్త రాజకీయాలకు తెర లేపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి చిరంజీవి, శ్యామ్ కృపారావు, మూడి ఎలమంచిలి రాంబెల్లి మండలాల జనసేన ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. ఆ కోక్ పార్టీ వాళ్ళందరూ వచ్చి సర్వే చేసుకున్నారు. చేస్తే 38% ఓట్లు ఎలమంచిలి నియోజకవర్గంలో జనసేన పార్టీకి. అభ్యర్థి ఎవరో తెలియదు, అభ్యర్థి తెలియకపోయినా మీరు ఇక్కడ ఎవరు పెట్టినా 38% ఓట్లు జనసేన పార్టీకి వేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పారు. అక్కడ ఎవరు చెప్పారన్నమాట, చంద్రబాబు చేసినటువంటి సర్వే. చంద్రబాబు అంత సర్వే చేస్తే మనం 38/40 వచ్చుంటే నాకు తెలిసి ఎన్నో పార్టీ కూడా చెప్తారు లాడి మీద వీడియో చెప్పి వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. ఇక్కడ నేనైపోదో నేనుంటే ఎదురెక్కడి నుంచి వచ్చే పడ్డాడో బాబు అని. మా బాబు చచ్చిపోయినంత అయిపోతారు అనుకున్నాను, ఇప్పటికే అవలేకపోయాను, రేపైనా అవుదాం అనుకుంటే ఈ మధ్య రోజు పడిపోయాను. అసలు ముఖ్యమంత్రి అవడానికి పుట్టాను కదా, ముఖ్యమంత్రి అవడానికి కర్ణాటకలో బిల్డింగ్ కట్టాను కదా, బెంగళూరులో ముఖ్యమంత్రి అవడానికి హైదరాబాద్ సంపాదన చేశాను కదా, ముఖ్యమంత్రి అవడానికి 100,000 కోట్లు చేశాను కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా అవ్వపోతారా, మధ్యలో ఇద్దరెవరు ఇద్దరు వచ్చి పెట్టిపోయారు ఆయన నిద్రలేదు. చేశారు నేను వస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను జనాలకి, కానీ ఉద్యోగం ఇవ్వలేకపోయాను జనాలకి. కానీ నా కొడుకే ఉద్యోగం ఇచ్చుకున్నాను సంతోషంగా పడుకుంటున్నాను. నేను వస్తే ఉద్యోగాలు అన్నాడు, నువ్వు వస్తే ఉద్యోగాలు ఎవరికి వచ్చా తెలియదు. అదే మా అబ్బాయికి వచ్చిన సంతోషం, మా అబ్బాయికి వచ్చిన సంతోషం పడుకున్నాను. కానీ మా అబ్బాయిని నాలాగే ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను పడుకుంటే ఎలాగా అని చెప్పి మళ్ళీ పడుకుంటాను. పడుకోవటం నిద్ర రావట్లేదు, మంచి పవన్ కళ్యాణ్ గారు చెబుతారు. అందువల్ల మనకు ఉన్నటువంటి శక్తి, మన నాయకుడికి ఉన్నటువంటి శక్తి, మన పార్టీకి ఉన్నటువంటి దమ్ము ధైర్యం ఇంకా మిగతా పార్టీలకు లేదు, వాళ్ళకి రాదు, వాళ్ళకి కాలేదు.